జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టనా గెలిపారు ఇంట్లోకి వంటగదిలోకి దూరతారు మీరు విధానపరమైన విషయాలు అంటే పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళ్తారు? ఇప్పటి వరకు పురంధేశ్వర గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎక్కడా కూడా ప్రతినిధి పార్టీల పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. మళ్ళీ పర్సనల్ విషయాలకు ఎందుకు వెళ్తారు అనేది వారు అడిగేది. అడిగేది అలాగే వారు ఏమంటున్నారంటే పురంధేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగల వెంటనే తగదనమ్మ వచ్చేసారు, అరెస్ట్ చేయటం అన్యాయం అన్నారు. అసలు వివరణ కూడా ఇవ్వలేదన్న వారు ఏం రాజకీయాలు ఫాలో అవుతారు నాకు తెలియదు. పురంధేశ్వర గారికి మేము కానీ ఆ రోజు మీతో డిబేట్ లో చెప్పింది అరెస్ట్ చేసిన విధానాన్ని ఇప్పుడు తప్పులు ఎవరిని చేస్తే విచారించడం తప్పులేదు. అమిత్ షా గారు కూడా విచారణ ఎదుర్కొన్నారు, కోర్టులోంచి క్లీన్ చిట్ చేసి బయటకు వచ్చారు. ఏదైనా ఆరోపణలు వస్తే కోర్టులో తేల్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 41A నోటీస్ ఇచ్చి విచారించారో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు 41A నోటీస్ ఇచ్చి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనో లేకపోతే ఎక్కడోనో కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేదు, ఈ విధానం ఎందుకు ఫాలో కావట్లేదు అడిగాం. అంతేగాని చట్టం దాని పని చేసుకుపోతే అయితే మీరు అడిగిన ముఖ్యమంత్రి గారు దొంగ అంటూ ఈ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకోవటం రాష్ట్ర పరువు పోతున్న పరిస్థితి ఉంది, దాని మీద కంక్లూజన్ ఇవ్వండి, వివరణ ఇవ్వండి అంటున్నారు. టీడీపీ వైసీపీల యొక్క భాష మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా, లేకపోతే ఒక ఇంచుమించు దశాబ్ద కాలంగా చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉండొచ్చారు, వచ్చినప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దొంగ దొంగ అంటూ మొదలెట్టారు. తప్పే ఈ రోజు మన బండా సత్యానందం గారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడిన తప్పే, కొడాల నాని గారు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే, వైసీపీ నాయకులు మాట్లాడినా తప్పే, అది లేకపోతే అంబటి రాంబాబు గారు మాట్లాడినా తప్పే, అది నేను మాట్లాడినా తప్పే, మీరు మాట్లాడే తప్పే, ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, అది తప్పని మనం చెప్పకపోతే రాజకీయాల్లో ఉంటూ అనవసరం. ఎందుకంటే వ్యక్తిగా నశించిపోతాం. రాజకీయ పార్టీల తర్వాత ముందు మన సంస్కృతి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేతని ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని దొంగ దొంగ అనే పదాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నటువంటి ఆ వాయిస్ పెరుగుతా ఉంది. రాష్ట్రం యొక్క ప్రతిష్ట, రాష్ట్రం యొక్క పరువు, తెలుగు ప్రజల యొక్క పరువు ఏం కావాలి ఈ దేశంలో? బ్రహ్మనాయుడు గారు 4.5 ఏళ్లలో మీకు మొదటిసారి చెప్పాను, 2020 ఈ రాష్ట్రంలో భాషకు సంబంధించినది మొదలు పెట్టినది 2020 జనవరి 11 కాకినాడ నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అధినేత మీద, మా పార్టీ నాయకుల మీద, మమ్మల్ని అలాగే ప్రతిపక్ష నాయకుల మీద, వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులని మాటలు ఎన్ని చూపించానో మీకు లైవ్ లో చూపించాను. ఒకసారి కూర్చొని దగ్గర కూర్చొని నేను ఇప్పటికీ కూడా చెప్తాను, డేట్లతో సహా ఎవరెవరు ఏమేమి మాట్లాడినారు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడినారు, ఇంక్లూడింగ్ డిబేట్స్ లో కూడా. కాబట్టి భాషకు సంబంధించి వైసీపీ వాళ్ళు మాట్లాడేదానికి రైట్ లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళు ఎంత హీనమైన హేయమైన భాష మాట్లాడినప్పటికీ కూడా మేము ఈ రోజుకి కూడా లైన్ దాటి క్రాస్ చేయకోకుండా సబ్జెక్టే మాట్లాడుతున్నాము. ఇందాక ఆయన వైసీపీ ప్రతినిధి గారు మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేవు, అన్ని నిర్మూలించాము. మరి మద్యం పాలసీ 2025 వరకు లైసెన్సులు ఎందుకు పునరుద్ధరించారు, ఎందుకు ఎక్స్టెండ్ చేశారు, మద్యం పాలసీ మీద ఎందుకు 30,000 కోట్లు కార్పొరేషన్ అప్పు తీసుకొని వచ్చారు, అలాగే మీరు మద్యం పాలసీలకు సంబంధించిన ఎక్కడ బెల్ట్ షాపులు ఏమన్నారు కదా, మీరు మీ ఊరికన్నా తీసుకుపోదాము, లేకపోతే నేను చెప్పిన ఊరికన్నా పోదాము, మీరు చెప్పినట్టు మద్యం షాపులు ఎక్కడా లేదంటే నా వాయిస్ నేను విత్డ్రా చేసుకుంటాను. సో వీరు మాట్లాడేదానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో చేసేదానికి న్యాయస్థానాలే ఎన్నోసార్లు కోర్టులో మెట్టు మొటికాయలు పడ్డాయి. అలాగే ఈయన ఇందాక ఏదో భాష విషయంలో మొదట మాట్లాడే హక్కు వైసీపీకి లేదంటారు మీరు అనేది ఫైనల్ గా. బండారు సత్యనారాయణ గారికి ఉందా అంటే అలాంటి నేతలకి? నేను అనేది చెప్తున్నాను. ఆయన ఇప్పుడు నన్ను తిట్టినప్పుడు నేను పడతాను, ఒక 100 సార్లు పడతాను, 101 సార్లు అయినా ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఇప్పుడు ఐడెంటిటీ కలిగిన వ్యక్తులు తిడితే పడతాను, కానీ అసలు అర్హత లేని వ్యక్తులు మాట్లాడినప్పుడు, లైక్ పర్యాటక శాఖ మంత్రి మాజీ జబర్దస్త్ జడ్జి గారు వద్దండి వద్దండి అలాంటి పదాలతో, దయచేసి మంత్రులను గౌరవించాలి. వివేక్ గారు నేను అలాంటి ఎలా చేయను. రోజా గారు, ఈ రాష్ట్రానికి ఒక మంత్రి గారిని గౌరవిద్దాం, మంత్రి గారిని గౌరవిద్దాం, రోజా గారిని ఖచ్చితంగా గౌరవించాలి. వివేక్ గారు, మోహన్ రెడ్డి గారు, రోజా గారికి కాదు ఆ గౌరవం, ఆవిడ ఉన్నటువంటి కుర్చీకి మనం గౌరవించాలి, ఆవిడ ఉన్నటువంటి
ఆ కుర్చీ మనం కల్పించింది, ప్రజలు కల్పించిన కుర్చీని మనమే గౌరవిద్దాం. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. వివేక్ బాబు గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు పుచ్చా విజయకుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార